చిరంజీవి గారి గెటప్ లో ముగ్గురు మునగాల సినిమా స్పూఫ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు. శగలక శంకర్ లాంగ్ విత్ ది స్ట్రీమ్స్, లెట్స్ వెల్కమ్ దెం. అమ్మంటే మెరిసే మేఘం, నాన్నంటే నీలాకాశం. టీవీలో ఈ షేకింగ్ చేసి స్కిట్ వస్తుంటే టీవీ ఆఫ్ చేయమంటావా? నీ సంగతి ఇలా కాదే, ఇప్పుడు చూడు. నా స్కిట్ చూసి నీ ఆయన గుండెపోటుతో చచ్చిపోయాడు. నా స్కిట్ చూడకుండా నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇద్దరిని అడ్డంగా చంపేస్తానే. అప్పు మార్కెట్ పెట్టిరా. ఇరవై ఐదు సంవత్సరాల తరువాత దేవుడి దగ్గరికి ఉచ్చేలు తల్లకూడదంట, మల్లెపూలు కొంటే మంచి మూడు వస్తాడంట, కనకాంబరాలు దండేస్తే దేవుడు కర్ణిస్తాడంట, బంతిపూలు దండేస్తే బాధ్యతలు పెరుగుతాయంట, సన్నగా చేస్తే సల్లగా చూస్తాడంట. ఆ దండ నీ మెళ్ళ ఎత్తి నాకేంటంట, నీ గుండు పగులుతుందంట, నా గుండు పాల్గొట్టేవాడు ఇంకా పుట్టలేదంట. నీళ్ళు అమ్ముకునేవాడు వీడితో నాకేంటి, కిరాయికి ఒళ్ళు అమ్ముకునేటోడు నీతో నాకెందుకు మర్యాద? రోజాకి సారీ చెప్ప. ఈ పేటలో నాకన్నా పెద్ద బ్యాడ్ గ్యాంగ్ కొట్టలేదు తెలుసా? బ్యాడ్ గ్యాంగ్ అయితే నేను తుమ్ము లేపే టీమ్ లేడనరా. రెండు నిమిషాల్లో నీ బ్యాడ్ గ్యాంగ్ ని చెత్త ర్యాంక్ కొట్టకపోతే ఈ పృథ్వీ పృథ్వీ మీద ఉండడు. ఎరగేసావు, సాంగ్ వేసుకుందామా? ఆ బుట్ట అక్కడ ఎట్టు మరి. చామంతి పువ్వా పువ్వా పువ్వా, నీకు బంతి పూల మెడ కట్టనా. ఒల్లమ్ము కన్నె మొగ్గ అంది వెప్పాల బుగ్గ, అది రెండి రయ్య జబ్బ నిన్ను కన్నె నువ్వగ్గ. ఇచ్చుకో పిల్లదాన అద్దెతో ఇచ్చుకో కుర్రదాన. డాడీ ఈ పేటలో ఒకడు అడి పెట్టాడు, వాడు దుమ్ము లేకొట్టేశాడు, మన పేటలో వాడు కొట్టాడు డాడీ. వాడిని చూడాలి, పిలిపించండి. జడ్డి తీసుకొస్తున్నాడు. హలో మిస్టర్ బెనర్జీ అలియాస్ శేషు, హౌ ఆర్ యు? వెల్కమ్ టు హైదరాబాద్. మీరెవరు? ఇంతకు మీరెవరు? ఓహో, నా జబ్బు నీకు కూడా ఉందా? మతిపరుపు. సరిగ్గా పాతికేళ్ల క్రితం అడ్డ తీగల అడవుల్లో నీ స్కిట్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు ఒక పెద్ద స్కిట్ చూసి గుండె పగిలి చచ్చాడు, గుర్తొచ్చిందా? అదే టైంలో ఆ ఇల్లాల టీవీని ఆపడం కోసం రిమోట్ కోసం తిరుగుతున్నప్పుడు నువ్వు నిండు చూడాలని తెలియకంట, నిండు గర్భిణి తెలియకంట, తన గర్భం మీద కాలేజ్ తొక్కుతున్నప్పుడు ఒక పసివాడు అడ్డం పడ్డాడు, అడ్డం పడి నీ చెవి కొరికింది, గుర్తొచ్చిందా? అదే టైంకి పసివాడని చూడకంట ఈ పూమార్ని అగ్గిపెట్టి తీసుకొని తన గుండెల మీద ఒక సొర కట్టించు, గుర్తొచ్చిందా? నువ్వు మర్చిపోయినా సరే నేను మర్చిపో. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? గుర్తుపెట్టుకో, ఈ షేకింగ్ చేసి కామెడీ పంజరంలోంచి నువ్వు తప్పించుకోలేవు. నీ కామెడీ పంజరాన్ని చీల్చుకొని నీ అస్త పంజరంతో సహా బయటికి వెళ్తావు. నువ్వు కాల్చలేవు, ఎందుకంటే సరే నువ్వు కాల్చిన నీ చావను, ఎందుకంటే చిన్నప్పుడు నీ స్కిట్ చూసే చావను నేను. ఆఫ్టర్ ఆల్ నీ బుల్లెట్లు నన్నేం చేస్తాయిరా? రే, నేను మరణం సచ్చిన మనిషిని రా, కానీ నువ్వు ప్రతి క్షణం డైరెక్ట్ డిపార్ట్మెంట్ ఎప్పుడు తీసేస్తారని భయంతో, మళ్ళీ చలాకి చంటి ఎప్పుడు కంటెస్ట్ గంట రమ్మంటారు భ్రమతో, నీ మతి భ్రమించి రెండు రాష్ట్రాల ప్రజల్ని అల్లుకోవాలని చేస్తున్నా లుచ్చా టీమ్ లీడర్. ప్రతిరోజు
కుళ్ళు కుళ్ళు చావాలి. నీ స్కిట్లు నువ్వే చూసి సతమతవుతూ చావాలి. కామెడీకి కామెడీకి కాంట్రవర్సీకి మధ్య నలుగుతూ ప్రతిరోజు అనుక్షణం చావాలి. నిన్ను టీమ్ లీడర్ని ఎందుకు చేశారని చెప్పి నాగబాబు గారు ప్రతి క్షణం బాధపడాలి. గెస్ట్ కదా, కొంచెం అన్నపూర్ణ గేట్ దగ్గర డ్రాప్ చేసి అతిథి మర్యాద నిరూపించు. అతిథి మర్యాద జడ్జీసు టీమ్ లీడర్లు అందరూ నవ్వుతున్నారు, కొంచెం నవ్వుముఖం పెట్టు. చిన్నప్పుడు నా తల్లికి దూరం చేసిన ఈ నీచు నికృష్టుడు శేషుని హతమార్చడమే ఈ పృథ్వీ లక్ష్యం. అప్పుడు దాకా విశ్రాంతి లేదు. ప్రాణంగా ప్రేమించిన నా గాడ్ ఫాదర్ని, నన్ను ఇంత వాణి చేసిన నా గాడ్ ఫాదర్ని చంపిన పృథ్వీ, నువ్వు ఎక్కడున్నా నేను విడిచిపెట్టను. సౌమంగళం ఎక్కడ చూచాడు స్వామి? కృష్ణానగర్ ముక్కురాజు డాన్స్ ఇన్స్టిట్యూట్ లో ఆ డాన్స్ పాటలు నేర్చుకుందని వచ్చాను. అలియాస్ రష్మి రమేకృష్ణతో ప్రేమ పాట నేర్చుకుంటున్నాను. ఏదేమైనా నా ప్రేమ సుఖాంతమయ్యేలా ఆశీర్వదించు స్వామి. అమ్మంటే మెరిసే మేఘం కురిసే వాన, నేను పాడిన పాట నువ్వు పాడేవింటరా అంటే నువ్వు అంటే నేను అమ్మ కడుపులో ఉంటుండే కానీ ఆ పాట విన్నాను. నువ్వు నా అనయ్యా, వీడు కూడా మన పాటే పాడాడు. అరే నీకెలాగొచ్చిందిరా పాట? నేను కూడా అనేలాగా అమ్మ కడుపులో ఉండేప్పుడు విన్నాను అనయ్య. అవునయ్యా, చిన్న డౌట్. ఏంటది? నేను యూసఫ్ గేట్ లో ఎస్ఐగా పనిచేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? నువ్వురా అరయ్యా, కృష్ణానగర్ లో ముక్కు రోజు డాన్స్ ఇన్స్టిట్యూట్ లో డాన్స్ పాటలు నేర్చుకుంటున్నాను. నువ్వు యూసఫ్ గూడ్ లో ఎస్సీగా, నువ్వు కృష్ణానగర్ లో ముక్కురాజు డాన్స్ స్కూల్లో డాన్స్ మాస్టర్ గా చేస్తున్నా. నేను వెంకటగిరి మధ్యలో ఉంది కదా, అక్కడ వాటర్ ట్యాంక్ లో లారీ డ్రైవర్ గా చేస్తా. అరే ముగ్గురు ఒకే ప్లేస్ లో ఉండి గుర్తుపట్టకపోవడం ఎలాగంట తమ్ముడు? ఆ ముగ్గురు మనగారు సినిమాలో ముగ్గురు చిరంజీవులు ఒకలాగా ఉంటారు, పైగా అద్దగాలి కాబట్టి టక్కుమని చూసినట్టునే గుర్తుపడిచారు. మరి మనం ఇక్కడ ముగ్గురు దొమ్ములు కూడా మొహాలు వేస్తూ ఉంటే ఎవరు మాత్రం గుర్తుపడతారు అన్నయ్య. తమ్ముడు అర్జెంట్ గా నేను ఆత్మాని చంపాలి. అంటే యువర్ అండర్ అరెస్ట్. ఎవరి మీదరా, ఎవరి మీదరా నువ్వు తుపాకీ గురిపెట్టావు? వీడే లేకపోతే ఈ రోజు మీరిద్దరు ఈ భూమి మీద ఉండేవారు కాదురా. ఆ షేకింగ్ శేషు కడుపులో ఉన్న మీ ఇద్దరిని చూడకుండా కాళ్ళతో తొక్కినప్పుడు వీడే లేకపోతే ఈ రోజు మీరిద్దరు ప్రాణాలతో ఉండేవారు కాదురా. తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇంకా నయ్యం అప్పటికి తిరుపతి ప్రకాశ్ అంటరావలేదు, లేకపోతే అమ్మ కడుపులోనే చచ్చిపోయేవాళ్ళం. ఏదేమైనా జబర్దస్త్కి ఈ షేకింగ్ చేసు, ఎక్స్ట్రా జబర్దస్త్కి ఆ తిరుపతి ప్రకాశ్ ఫైరస్ లా తయారయ్యారు, వైరస్ లా తయారయ్యారు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు తప్పించుకున్నారా నా చేతులు మీరందరూ. తల్లి కొడుకులు కట్టగట్టుకుని ఒకే చోట దొరికారు, అందరినీ కలిపి పాతేస్తాను ఇక్కడ. నా గాడ్ ఫాదర్ ని చంపి నా అన్నకు నా తల్లికి నన్ను దూరం చేస్తా. అమ్మో, చిన్నప్పుడు ఆ అమ్మనైతే నాన్ననైతే ఎలా చంపాడో, ఇప్పుడు ఈ స్కిట్లు చూపించి వాడిని అలాగే చంపాలి. తీసుకురా. చూడు చూడు పృథ్వీ, వద్దు, నీ కత్తితో నన్ను పొడిచాయి. ఈడి స్కిట్లు నేను చూడలేను ఇంకా. అరే నీ కామెడీ తట్టుకోలేక నువ్వే చచ్చిపోతానంత మరి జనాల పరిస్థితి ఏంట్రా? ఎదురుకున్న రెండు మూగజీవాల పరిస్థితి ఏంట్రా? ఇక్కడ ఉన్న ప్రాణజీవ పరిస్థితి ఏంట్రా? నీ మట్టు నువ్వు చేసుకెళ్ళిపోతే అసలు త్రినాథు భాస్కర్ శంకర్ చెప్పక్కర్లేదు అనుకో, అన్న ఇలాగే ఈజీ చేస్తాడు. చాలా బాగుంది స్కిట్, నువ్వు ఎంటర్టైన్ చేసావు. మంచి కొడుకులు మంచి కాన్సెప్ట్ తీసుకొని స్కెచెస్ చంపారు. అండ్ నా క్యారెక్టర్ చేశాడు ప్రసాద్, బాగున్నావు ప్రసాద్ అమ్మాయిగా.
అండ్ సాంగ్ మంచి హిట్ సాంగ్ తో వచ్చారు. ఆ తర్వాత ఈ చంపటాలు అనేది పాపం అసలు ముగ్గురు మనగాల్లో లేని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి పెట్టారు శేషు గారిని. బాగుంది.